फ्रेंड्स वीडियो मन मन शरीर में अवयवा गुरी तेसकंदा अदेन कन्नु बाध नोपि संतोषम एक्वना कन्नीलु वस्ताई अला एवरना कन्नीलु पेटे चिल्लाड़वेटनी एगता चेस्टर का एडुपु वल्ल एन्नो लाभालु चबुतुन्नारु निपुणुलु कन्नीलल्लो मुख्यंगा मूडु रकालु ఒకటి బాసిల్ టియర్స్ అంటే శుభ్రం చేసే కన్నీరు నిమిషానికి 1 నుండి 2 మైక్రో లీటర్ల వరకు ఉత్పత్తి అవుతాయి ఇవి కళ్ళను తేమగా ఉంచడంతో పాటు ఇన్ఫెక్షన్ నుంచి కాపాడతాయి రెండోది రిఫ్లెక్స్ టియర్స్ అంటే కలక కన్నీరు ఉల్లిపాయలు కోసినప్పుడు కళ్ళకు పొరపాటున ఏదైనా తాకినప్పుడు దుమ్ము ధూళి పడ్డప్పుడు కన్నీళ్లు వస్తాయి ఇవి కళ్ళల్లో పడ్డ దుమ్ము బయటకు వచ్చేందుకు కళ్ళమంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి ఇక మూడవది ఎమోషనల్ టియర్స్ అంటే భావోద్వేగ కన్నీరు ఎక్కువ భావోద్వేగాలకు గురైనప్పుడు కళ్ళ నుంచి నీరు ఉబికి వస్తుంది వీటి వల్ల మనిషికి ఒత్తిడి తగ్గుతుంది మనిషి ఎక్కువగా సంతోషం వచ్చినా బాధ కలిగినా భయపడ్డా ఒత్తిడి పెరిగినా ఏడ్చేస్తారు ఏలే యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో కన్నీళ్లు మనిషి భావోద్వేగాలను సమతుల్యం చేస్తాయని తేలింది. ఏడవటం వల్ల మానసిక ఒత్తిళ్లు తగ్గి మనసు కుదుటపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఎక్కువసేపు ఏడవటం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్, ఎండోజెనస్ ఓపియాయిడ్స్ విడుదలవుతాయి. ఇవి శారీరకంగా, మానసికంగా ప్రశాంతతను కలిగిస్తాయి దీంతో కాస్త చల్లబడి మౌనంగా ఉండిపోతాం పిల్లలు ఏడుస్తుంటే కొన్నిసార్లు ఏడవని అని తల్లిదండ్రులు ఊరుకుంటారు ఎందుకంటే ఏడ్చి ఏడ్చి నిద్రకు ఉపక్రమించినప్పుడు ఆ నిద్ర ఎంతో ప్రశాంతంగా ఉంటుందట ఎక్కువసేపు నిద్రపోగలరు ఓ సర్వే ప్రకారము ఏడ్చి పడుకున్న వారికి మంచి నిద్ర పట్టడంతో పాటు లేచినప్పుడు మానసిక ఉల్లాసం కలుగుతుందట అందుకే కన్నిటిలో ఐసోజిమ్ అనే ఎంజైమ్ ఉంటుంది దీనికి యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి దీంతో కళ్ళల్లోకి బ్యాక్టీరియా చేరితే ఐసోజిమ్ వాటితో పోరాడి కళ్ళకు హాని జరగకుండా చూసుకుంటుంది ఇదేనండి ఈ రోజు మన ఈ కంటి స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ